పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్త గణేషునిపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నాయకులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. వైసీపీ నాయకులపై రాళ్లు కర్రలతో దాడికి ప్రయత్నించారు టీడీపీ శ్రేణులు. కాసు మహేష్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ పై దాడికి ప్రయత్నించారు. పోలీసులు జోక్యం చేసుకుని వైసీపీ నాయకులను అక్కడి నుంచి బయటకు పంపేశారు. నిన్న కొత్త గణేషునిపాడులో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ వర్గీయులను ఊరు నుంచి బయటకు తరిమేశారు టీడీపీ వర్గీయులు. దీంతో వైసీపీ వర్గీయులను తీసుకుని కొత్త గణేషునిపాడు చేరుకున్నారు వైసీపీ నేతలు. ఆగ్రహంతో వైసీపీ నాయకులపై కూడా దాడికి ప్రయత్నించారు టీడీపీ వర్గీయులు. ఇవాళ పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నానిపై దాడికి యత్నం చేస్తే, మరోవైపు పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్త గణేషునిపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నాయకులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. వైసీపీ నాయకులపై రాళ్లు కర్రలతో దాడికి ప్రయత్నించారు టీడీపీ శ్రేణులు. కాసు మహేష్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ పై దాడికి ప్రయత్నించారు. పోలీసులు జోక్యం చేసుకుని వైసీపీ నాయకులను అక్కడి నుంచి బయటకు పంపేశారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్త గణేషునిపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏం జరిగిందో గుంటూరు నుంచి మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, వైసీపీ నాయకులపై టీడీపీ కార్యకర్తల దాడి కారణం ఏంటి? అసలు ఎవరు కవింపు చర్యలకు దిగారు? సో ఈ కొత్త గణేషునిపాడు ఒకటే కాదు దేవి, నిన్నటి నుంచి అంటే నిన్న ఉదయం పోలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అటు మాచల నియోజకవర్గం కానీ, నరసరావుపేట కానీ, వినుకొండ కానీ, ఇది గురజాల నియోజకవర్గం కానీ, మొత్తంగా పెదకూరపాడు కానీ, ఈ ఐదు నియోజకవర్గాలు పల్నాడులోని ఈ ఐదు నియోజకవర్గాలు కీలకంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ ఐదు నియోజకవర్గాల్లో నిన్నటి నుంచి కొట్లాట్లు, గొడవలు, ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న ఉదయం రెంటాలలో ప్రారంభమైనటువంటి ఘర్షణ తర్వాత అనూహ్యంగా గురజాల నియోజకవర్గం, మాచర్ల, పెదకూరపాడు లాంటి నియోజకవర్గాల్లో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ అనేక మంది దాడుల్లో గాయపడుతున్న వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్కి వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో నిన్న జరిగినటువంటి పోలింగ్ తర్వాత నిన్న కొత్త గణేషునిపాడు అంటే మాచవరం మండలం కొత్త గణేషునిపాడు ఇక్కడ రెండు వర్గాల మధ్య ఘర్షణ అయితే జరిగింది. ఆ ఘర్షణలో టీడీపీ వర్గీయులు వైసీపీ వర్గీయుల్ని తరిమి కొట్టడం, అక్కడి నుంచి వాళ్ళు నరసరావుపేటకు చేరుకున్నారు. నరసరావుపేటకు చేరుకొని కాసు మహేష్ రెడ్డి దగ్గర ఈ మొత్తం వ్యవహారం కూడా చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఈరోజు కాసు మహేష్ రెడ్డి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ను వెంటబెట్టుకుని ఈ కొత్త గణేషునిపాడుకి వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగినటువంటి దాడులు కానీ, అక్కడ బాధితులను కానీ పరామర్శించే క్రమంలోనే మరొకసారి అదే తరహా దాడులు జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. అక్కడ ఒక్కసారిగా వచ్చేటువంటి టీడీపీ శ్రేణులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక కొంతమంది అంటే వైసీపీ వ్యతిరేక వర్గాల వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఒకసారిగా మూకమ్ముడిగా దాడి చేయటం, రాళ్లు విసరటం, అదేవిధంగా కర్రలు తీసుకొని రావడం వంటి ఘటనల నేపథ్యంలో మరొకసారి దాడులు జరిగే అవకాశం ఉందనేది పోలీస్ శాఖ అప్రమత్తమైంది. వెంటనే అక్కడి నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ను, అదేవిధంగా కాసు మహేష్ రెడ్డికి నచ్చజెప్పి అక్కడి నుంచి ముందు గ్రామం వదిలి బయటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఏమాత్రం ఇది అంటే అక్కడే ఉన్నా సరే పొరపాట్లకు తావిచ్చిన వాళ్ళం అవుతాం అనేటువంటి ఆలోచనతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఆ వెంటనే అక్కడి నుంచి వాళ్ళని పంపించేయడం జరిగింది. సో ఈ మొత్తం నేపథ్యంలో నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పల్నాడులో జరుగుతున్నటువంటి వ్యవహార శైలిని కానీ గమనిస్తే మాచర్ల నియోజకవర్గంలో కూడా నిన్న అనేక వాహనాలు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి, అదేవిధంగా నిన్న నరసరావుపేటలో అనేక వాహనాలు ధ్వంసమైనాయి, అదేవిధంగా పోలీసులు రబ్బర్ బుల్లెట్లు కూడా వాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత వైసీపీ టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి చేరి బాహాబాహీకి దిగినటువంటి పరిస్థితి. ఇలా రాత్రి అయితే మాదల ప్రాంతంలో అంటే శత్రంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదల లాంటి ప్రాంతంలో, తొండపి లాంటి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ఇలాంటి ఘటనలు జరిగినాయి. అర్ధరాత్రి వరకు రెండు వర్గాలు కొట్టుకోవడం, రాళ్లు విసురుకోవడం, కర్రలతో దాడులు చేసుకోవడం వంటి అంశాలు జరిగాయి. ఈరోజు హాస్పిటల్స్ చూసుకుంటే ఇటు గుంటూరు కానీ, నరసరావుపేట కానీ, మాచర్ల లాంటి ప్రాంతాల్లో అనేక మంది ఇలా తలలు పగిలిన వాళ్ళు కానీ, కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళు కానీ, వందల సంఖ్యలో జరిగినటువంటి దాడుల్లో గాయపడినటువంటి వాళ్ళు ఉన్నారు. సో కొంతమంది తాత్కాలికమైన ట్రీట్మెంట్ తీసుకుని ఇళ్ళకి వెళ్ళిపోతే మరి కొంతమంది సివియర్గా జరిగినటువంటి దెబ్బలు ఈ వీటితో తీవ్రమైనటువంటి గాయాలతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈరోజు తాజాగా జరిగినటువంటి ఈ సాయం ఇప్పుడు కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి ఘటనలో కూడా రాళ్ల దాడి జరగడం, అదేవిధంగా కర్రలతో కొట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే పల్నాడు ప్రాంతంలో ఎక్కడ చూసినా ఇదే తరహా వ్యవహారం జరుగుతూ ఉంది నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా. దీంతో పోలీసులు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలనేది కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మంత్రి అంబటి రాంబాబు కూడా
అక్కడ ఎన్నికల కమిషన్ కలవడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో రిగ్గింగ్ జరిగింది. పల్నాడు లాంటి ప్రాంతంలో అంటే ఎన్నికలు సజావుగా జరగలేదనే ఫిర్యాదు కూడా ఆయన చేశారు. అదేవిధంగా కొద్దిసేపటి క్రితం సత్తెనపల్లి హాస్పిటల్లో పెదకొరపాడు ప్రాంతానికి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో, గాయాలు పాలైనటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో, వాళ్ళకి సంబంధించినటువంటి బాధితులను కూడా పరామర్శించడం జరిగింది. ఇట్లా మొత్తంగా పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు కానీ, అదేవిధంగా జరిగిన ఘర్షణలు దాడులు కానీ, మొత్తంగా అక్కడ స్థానికులు మాత్రం భయభ్రాంతులకు గురిచేస్తా ఉన్నాయి. అంటే కృష్ణ, ఈ స్థాయిలో హింస చెలరేగుతున్నప్పుడు 144 సెక్షన్ విధించే అవకాశాలు లేవా? ఇప్పటికే కొన్ని గ్రామాల్లో అమలు పరుస్తున్నారు దేవి. అయితే రాత్రి వరకు, అర్ధరాత్రి వరకు కొన్ని గ్రామాల్లో జరిగితే ఆ గ్రామాల నుంచి ఫోన్లు చేస్తే పోలీసులు కూడా వెళ్ళలేని పరిస్థితులు కూడా ఉన్నాయి కొన్ని. ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, కర్రలతో రాళ్లతో దాడులు చేస్తూ ఉంటే సామాన్య జనం అంటే సామాన్య ప్రజానీకం ఆ పక్కకు కూడా వెళ్లే పరిస్థితి ఉండదు. ఇంట్లో బిక్కుబిక్కుమని అంటే బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో పోలీసులు అంటే అదనపు బలగాలు ఆల్రెడీ మనకి జిల్లాలో ఉన్నాయి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు, ఇలాంటి ఘటనలు జరుగుతున్నటువంటి ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించాలి అనే డిమాండ్ అయితే స్థానికుల నుంచి పెద్ద ఎత్తున వస్తుంది. అదేవిధంగా 144 సెక్షన్తో పాటు అంటే చాలా చోట్ల అంటే రాళ్ల దాడి జరుగుతుంది, తలలు పగులుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ గాయాలకి ఆ గాయాలు చేస్తున్నటువంటి వాళ్ళని, ఆ దాడులు ఎవరైతే చేస్తున్నారో, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ మొత్తం వ్యవహారంలో దాడులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పోలీస్ శాఖ అణిచివేయాలనేటువంటి నినాదం అయితే స్థానికుల నుంచి వినపడుతూ ఉంది. అదేవిధంగా గ్రామాల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి. నిన్న పోలింగ్ డే అయిపోయింది కాబట్టి ఆ తర్వాత ఇప్పుడు చేసేది కూడా ఏం లేదు. పోలింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ కోసం వెయిట్ చూడటం తప్ప ఇప్పుడు అనవసరంగా గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితులను కొంతమంది రెచ్చగొడుతున్నటువంటి మాట వినపడుతున్న నేపథ్యంలో రీపోలింగ్ నిర్వహించాలో కంప్లైంట్ చేశారు. అట్ ద సేమ్ టైం మగవాళ్ళందరూ ఊరు వదిలి వెళ్లిపోయారు, ఆడవాళ్లు గుళ్లలో తలదాచుకుంటున్నారు, ఇలాంటి అరాచకం చెలరేగుతుందని కూడా ఆయన కంప్లైంట్ రేజ్ చేస్తున్నారు. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇప్పుడు నిన్న చీమలమర్రు ప్రాంతం, ఇప్పుడు నకరికల్లు మండలం చీమలమర్రు ప్రాంతంలో కూడా ఇలాగే అది కూడా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉంది. ఆ నియోజకవర్గంలో కూడా రాళ్ల దాడులు జరిగినాయి. అదేవిధంగా కారంతో దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి, కళ్ళల్లో కారం కొట్టి మరీ ప్రత్యర్థుల్ని దాడులు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా రాత్రి మాదల లాంటి ప్రాంతంలో అర్ధరాత్రి ఆర్తనాదాలని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే అది ఎవరు ఎవరి మీద దాడులు చేసుకున్నారనేది ఇప్పటి వరకు అయితే బయటికి సమాచారం అయితే రావట్లేదు. కానీ అంటే ఆ స్థాయిలో జరుగుతున్నాయి అక్కడ. ఆ జరుగుతున్నప్పుడు పోలీసులకి కొంత ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనేటువంటి కామెంట్లు కూడా అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు ఉదయం మీడియా సమావేశంలో కూడా చెప్పారు. అదేవిధంగా అంబటి రాంబాబు కూడా, మంత్రి అంబటి రాంబాబు కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. సో పల్నాడు ప్రాంతంలో పోలీస్ ఫెయిల్యూర్ అయిందనేటువంటి కామెంట్లు కూడా చెప్పారు. కానీ వాస్తవ పరిస్థితుల్లో నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి దాడులను కొంతమేర పోలీసులు కట్టడి చేస్తూ ఉన్నారు. మరి కొన్ని చోట్ల చేతులెత్తేసిన పరిస్థితి ఉంది. అయితే అర్ధరాత్రి పూట జరిగినటువంటి దాడులు, అర్ధరాత్రి జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలనేటువంటి ఆలోచన పోలీసు యంత్రాంగం చేయాలనేది గ్రామస్తుల నుంచి ప్రధానంగా డిమాండ్ వస్తుంది. ఎందుకంటే ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత గ్రామాల నుంచి ఎవరికైతే బలం ఉంటుందో, ఎవరైతే ఆధిపత్యం సాగిస్తుంటారో వాళ్ళు బలహీనుల్ని బయటకు పంపించే ప్రక్రియ చేస్తూ ఉంటారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ దాడుల్ని, ఈ తరహా దాడుల్ని అడ్డుకట్టవేయాలని చెప్తున్నారు. అదేవిధంగా మంత్రి చేసినటువంటి కామెంట్, కీలక కామెంట్, ఆరు స్థానాల్లో, ఆరు ప్రాంతాల్లో రిగ్గింగ్ జరిగిందనేది ఆయన చేసినటువంటి కామెంట్. అయితే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన తర్వాత దాని మీద ఏ గ్రామాల్లో రిగ్గింగ్ జరిగిందనేది అంబటి ఫిర్యాదు చేశారు. అక్కడ నిజంగా ఆ పరిస్థితులు ఉన్నాయా లేదా అనేది ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి సందిగ్ధత కూడా ఉంది దేవి. ఆల్ రైట్ కృష్ణ, థ్యాంక్స్.